గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఆర్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ ఈ సమయంలో మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. మేబీ ఒక 10-20 పాయింట్ల లాభం అని గిఫ్ట్ నిఫ్టీ మనకు సూచిస్తుంది. 17 పాయింట్ల లాభం ఈ సమయంలో కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా ఇవాళ బహుశా మళ్ళీ నిఫ్టీ సెంచరీ కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన కారణం నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ను ఒంటి చేత్తో నిలబెట్టింది. 57 పాయింట్ల లాభం నిఫ్టీలో. రిలయన్స్ ర్యాలీ కారణంగానే చోటు చేసుకుంది. సో ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది మనం రిలయన్స్ ఇండస్ట్రీస్లో చూసాం. అఫ్కోర్స్ ఇతర స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సపోర్ట్ చేశాయి. అండ్ కీ సపోర్ట్ దొరికింది 21,500 ఆ సమీపంలో. 20-డే మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది, 21,488. సో అక్కడ ఒక కీ సపోర్ట్ దొరికింది. ఇప్పుడు 21,600 నిలబెట్టుకుంది కాబట్టి 21,763ని నిఫ్టీ అధిగమించాలి. దీనికి ప్రధానంగా దోహదం చేయాల్సింది రిలయన్స్లో ఫాలో త్రూ బయింగ్, అలాగే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐలో కొంత ఫాలో ఆన్ బయింగ్, అండ్ ఐటీలో ఏదైనా ఒక సర్ప్రైజ్ రిజల్ట్స్ ఏమైనా చూస్తాము మనం. ఎందుకంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఈరోజు ఉన్నాయి. రెవెన్యూస్లో టీసీఎస్ అయితే 0.2%, ఇన్ఫోసిస్ 1.8% రెవెన్యూ కోల్పోయే అవకాశం ఉంది. ఎబిట్ మార్జిన్స్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఏదైనా సర్ప్రైజ్ వస్తుంది అక్కడ, అండ్ అదే కనుక వస్తే ఒక సర్ప్రైజ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా మనం ఐటీలో చూస్తాం. సో ఇవి జరిగితే మాత్రం ఇక్కడ ఒక లాజికల్ కాంబినేషన్, ఇది ఆర్ఐఎల్ ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లస్ ఐటీలో షార్ట్ కవరింగ్, ఇవి జరిగితే మార్కెట్ ముందుకు సాగడానికి దోహదపడుతుంది. అదర్వైజ్ నిన్న కూడా మిడ్ స్మాల్ క్యాప్స్, అఫ్కోర్స్ బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది, కానీ కొన్ని క్వాలిటీ స్టాక్స్ లైక్ సే ఏ కొచ్చిన్ షిప్ యార్డ్ 20% అప్. సరే నెట్వర్క్ 18, టీవీ 18, దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ టు గో అప్. నెట్వర్క్ 18 కూడా 20% అప్పర్ సర్క్యూట్, అండ్ టీవీ 18 16% పెరిగింది. ఎలక్ట్రా గ్రీన్ టెక్ 12.5%, ఎన్సీసీ 10%, ఆర్వీఎన్ఎల్ 6.5%, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ 6.2%, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 6.2%, ఎన్ఎల్సి ఇండియా. ఇలా మనకు కొన్ని క్వాలిటీ స్టాక్స్ మిడ్ క్యాప్స్లో మనకు పెరగటం అనేది అది ఒక చాలా చాలా ఆనందపరిచిన అంశం. ఎందుకంటే చెత్తా చెదారం పెరుగుతూ ఉంటే మనం భయపడాలి. అఫ్కోర్స్ ఇవి పెరుగుతుంటే అవి పెరుగుతాయి అనుకోండి, బట్ ఇవి పెద్దగా పెరగకుండా ఆ జంక్ స్టాక్సే పెరుగుతూ ఉంటే మాత్రం మార్కెట్కి అది చాలా ప్రమాదకరం. సో ఆ పరిస్థితి నుంచి మనం, ఆ పరిస్థితి ఇంకా చేరలేదు, ఎప్పుడో ఒకప్పుడు చేరుతాం. బట్ ఈలోగా క్వాలిటీ స్టాక్స్ లైక్ ఈవెన్ డెల్టా కార్ప్, ఐఆర్సిటీసీ ఇవన్నీ నిన్న అవుట్ పెర్ఫామ్ చేయటం చూసాం, లాభాలతో క్లోజ్ కావడం చూసాం, లాభాలతో ట్రేడ్ కావడం చూసాం, వాల్యూమ్స్తో ట్రేడ్ కావడం చూసాం. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ అంశాలు. అయితే మనం గత 10 రోజులుగా అనుకుంటున్నట్లుగా నవంబర్ డిసెంబర్ నెలలో చూసినట్లుగా ఏది పడితే అది కొంటే పెరగదండి. ఎర్నింగ్స్ ట్రాజెక్టరీ, ఎర్నింగ్స్ విజిబిలిటీ స్పష్టంగా ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ సమయంలో మార్కెట్స్ కొనుగోలు చేస్తాయి. రేపు ఎర్నింగ్స్ వచ్చాక డెఫినెట్లీ పాజిటివ్ ఎర్నింగ్స్, మేనేజ్మెంట్ కామెంటరీ బాగున్నవి, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సింది. జనవరి నెలలో ముందే అనుకున్నట్లుగా లాభాలు నిలబెట్టుకోగలగటమే మన పని. నవంబర్లో డిసెంబర్లో అద్భుతమైన లాభాలు సంపాదించాం, అందరు పోర్ట్ఫోలియోస్ బాగున్నాయన్న ఒక కన్సెన్సస్ మనకు మెయిల్స్లోనూ కాల్స్లోనూ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అందరు చెప్తున్నారు మాకు 40% వచ్చింది, 50 వచ్చింది, 60-70, ఇల్లు కొనుక్కున్నాం, ఫ్లాట్ కొనుక్కున్నాం, ఇలా చాలా సంతోషకరమైన అంశాలు వింటున్నాం. కాకపోతే వాటిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం అండి. అవి ఎలాగ పేపర్ మీద కనిపించి మాయమైతే ఆవిరైపోతే ఇబ్బంది, ఎవరు సంతోషపడం. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇందాక అనుకున్నట్లుగా ఆర్ఐఎల్ ఈ సంవత్సరం అండి, నా పర్సనల్ ఒపీనియన్ ఆర్ఐఎల్ విల్ బి ది లార్జ్ క్యాప్ ఆఫ్ ది ఇయర్. ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా చీప్గా ఉన్నాయి, అలాగే గ్యాస్ ప్రొడక్షన్ పెరుగుతోంది, ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, బ్యాటరీ స్టోరేజ్ లాంటి వాటిలో కంపెనీ చాలా వేగంగా ముందుకు సాగుతోంది, అండ్ న్యూ ఎనర్జీలో ఒక వాల్యూ డిస్కవరీ జరుగుతోంది. అలాగే ఈ ఏడాదిలో బహుశా రీటైల్ టెలికామ్ వెంచర్స్ని డీమెర్జ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందాక అనుకున్నట్లే చీపర్ వాల్యుయేషన్స్ అండ్ డీలీవరేజింగ్ కూడా ఈ సంవత్సరం చేసే అవకాశం కనిపిస్తోంది కంపెనీ. ఇవన్నీ జరిగితే మాత్రం రిలయన్స్ అనేది ఒక అద్భుతమైన జాక్పాట్ అవకాశంగా మారే తరుణం కనిపిస్తోంది. మన కోవిడ్ టైంలో చూసాం ఎంత చక్కటి రిజల్ట్స్ ఇచ్చిందో,
రిటర్న్స్ ఇచ్చిందో అటువంటి రిటర్న్స్ ఈ ఏడాదిలో రిలయన్స్ నుంచి అందుతాయన్న ఒక సూచన నిన్నటి ట్రేడింగ్. అఫ్కోర్స్ నిన్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్లో ముఖేష్ అంబానీ గారి స్పీచ్ వింటే కూడా దీనికి సంబంధించిన కొంత మనకు క్లారిటీ వస్తుంది. అండ్ వాల్యుయేషన్స్ 12 మంత్స్ ఫార్వర్డ్ 11.6 టైమ్స్, అంతే బిలో 12 PE దగ్గర, ఫార్వర్డ్ PE దగ్గర రిలయన్స్ దొరుకుతోంది. వీఆర్ నాట్ బయింగ్ రిలయన్స్ అట్ 2500 ఏదో ప్రైస్ దగ్గర చూడొద్దండి. వీఆర్ బయింగ్ ఏ హ్యూజ్ బిజినెస్ అట్ ఏ 12 PE, విచ్ ఈజ్ ఎన్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఇన్ దిస్ ఎక్స్పెన్సివ్ మార్కెట్. అది మనం గమనించాల్సింది. ఓకే, ఇక స్టాక్ స్పెసిఫిక్గా మనకు చాలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫినిక్స్ మిల్స్ Q3 బిజినెస్ అప్డేట్ చాలా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా Q3 బిజినెస్ అప్డేట్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ వాళ్ళ అడ్వాన్సెస్ 4.2% పెరిగాయి, డిపాజిట్ 6.6% పెరిగాయి. వన్ ఆఫ్ ది వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే సెన్కో గోల్డ్ Q3 అప్డేట్స్ చాలా చక్కగా వచ్చాయి. అండ్ NCCలో నిన్న 185 రూపీస్లో ఒక ఫండ్ బయింగ్ జరిగింది, అది కూడా మనం గమనించాల్సిన అంశం. వెల్స్మన్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ హైడ్రోజన్లోకి వెళ్తానంటుంది. తిరుమల కెమికల్స్ అతుల్ ప్లాంట్ కమిషనింగ్ జరిగిన వార్తలు వచ్చాయి. కెమికల్ స్టాక్స్ కూడా అండి ఏదో ఒక సమయంలో ఈ సంవత్సరంలో తప్పకుండా పెర్ఫామ్ చేస్తాయి. అలాగే CESEకి యూపీ ఎలక్ట్రిసిటీ పవర్ రెగ్యులేటర్ నుంచి వాళ్ళకి PPI అప్రూవల్ వచ్చింది. ఇలా జొమాటోకి HSBC 150 రూపీస్ టార్గెట్ ఇచ్చింది. అండ్ అఫ్కోర్స్ పాలీక్యాబ్ ఇంకా న్యూస్లోనే ఉంది, నెగిటివ్గా కొంత ఆ నెగిటివ్నెస్ అనేది ఇంకా పోలేదు పూర్తిగా, లెట్స్ వెయిట్. అలాగే శివ సిమెంట్స్ పేరెంట్ కంపెనీ JSW సిమెంట్ IPO వస్తుందట, అది ఒక పాజిటివ్ అంశంగా మనం తీసుకోవచ్చు. ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా ఇవాళ కూడా యాక్షన్ కొనసాగుతుంది. మేబీ థ్యాంక్స్ టు రిలయన్స్ నిఫ్టీ కూడా పెర్ఫామ్ చేసిన మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు, మనకు నిన్నటి అఫ్కోర్స్ సెకండ్ హాఫ్లో మనం చక్కగా పెరగటం చూసాం నిఫ్టీ థ్యాంక్స్ టు రిలయన్స్. ఈరోజు కూడా అటువంటి సర్ప్రైజ్ ఏదైనా ఉంటుందనుకుంటున్నారా? నేను అనుకుంటే మాత్రం నేను క్లియర్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ అండి. నేనైతే పెద్ద క్రెడెన్స్ ఇవ్వను, పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఇవ్వను అన్నమాట నేను నాకు. ఎందుకంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ లో రిలయన్స్ తీసుకెళ్ళటం వలన పైకి ప్రైవేట్ బ్యాంక్స్ కపుల్ బ్యాంక్స్ పార్టిసిపేషన్ వల్ల మార్కెట్ పెరగటం చూసాం మనం. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ లో వేరే స్టాక్స్ అనమాట, మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ లో చూస్తూ ఉంటే కనుక సిగ్నిఫికెంట్ కరెక్షన్స్ కూడా వచ్చినాయి, రాలేదని కాదు. లైక్ ఫార్మా స్టాక్స్ లో DVs కానీ ఇటు ఇంతకాలం రెసిలియంట్ గా ఉన్న NTPC, ONGC, పవర్ గ్రిడ్ ఇలాంటి స్టాక్స్ లో అనమాట. కాబట్టి ఇండెక్స్ మేనేజ్మెంట్ అట్ దీస్ హయ్యర్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. బట్ డెఫినెట్లీ నిన్న రిలయన్స్ కి హెల్ప్ వచ్చింది అక్కడి నుంచి అంటే కనుక గోల్డ్ మ్యాన్ సాక్స్ అప్గ్రేడ్ కూడా అనమాట. అవుట్ పెర్ఫామ్ ఇచ్చింది గోల్డ్ మ్యాన్ సాక్స్ అనమాట. ఇన్ఫాక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో ఇటు IOC ONGC నేమో డౌన్గ్రేడ్ చేసింది సెల్ కి అనమాట, BPCL న్యూట్రల్ పెట్టింది అనమాట. ఇది వర్క్ అవుట్ పెర్ఫామ్ అన్నది కూడా. కాబట్టి మేబీ ఈ గోల్డ్ మ్యాన్ సాక్స్ అప్గ్రేడ్ కాస్త హెల్ప్ చేసిందని అనుకోవచ్చు. బట్ డెఫినెట్లీ హయ్యర్ లెవెల్స్ లో తొందరగా ఎగ్జిట్ దొరకట్లేదు చాలా మంది ట్రేడర్స్ కినోను స్పెక్యులేటర్స్ కంటానికి నిదర్శనం. బ్యాన్ లో నిన్న కొత్త కౌంటర్లు ఎంటర్ అయ్యి ఇప్పుడు 13 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ బ్యాన్ లిస్ట్ తగ్గితే గానీ కాస్త రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనమాట మళ్ళీ ఇంప్రూవ్ కాదనమాట. బట్ అదర్వైజ్ ఎగ్జిట్ అంతసేపు స్లోగా అనమాట రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా డిమినిష్ అవుతుంది, అది కేర్ఫుల్ గా చూడాలి. నిన్న ఒకటి పాజిటివ్ ఏంటంటే ఇటు రివర్సల్ అయింది ఇన్స్టిట్యూషనల్ బయింగ్ సెల్లింగ్ లో. FIs తిరిగి సెల్లింగ్ వచ్చారనమాట -1700 crores, వేరేస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కంటిన్యూస్ గా అమ్ముతున్నాయి కూడా అనమాట. దాదాపు 8,000 కోట్లు పైగా అమ్మిన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ నిన్న ఒకే రోజు 2,000 కోట్లు పై చిలుకు కొనటం కూడా చూసాం మనం. అయితే క్లియర్లీ నిఫ్టీ ఎక్కడ కంట్రోల్ అవుతుంది అంటే కనుక పెయిన్ పాయింట్ 21,600 దగ్గర ఉంది. కాల్స్ మాక్సిమం 21,800 దగ్గర 22,000 దగ్గర పైలపై ఉన్నాయి. ఫుడ్స్ అంటామా ఇది వరకట్లాగానే 21,000 దగ్గర 21,500 దగ్గర పైలపై ఉన్నాయి. కాబట్టి ఆ బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ మార్కెట్ ఇంకా ప్లే అవుతుంది అనుకోవచ్చు అనమాట. 21,300 క్లోజర్ గా వస్తే సపోర్ట్ వస్తుంది, 21,800 కి క్లోజర్ గా రాగానే కాస్త సెల్ ఆఫ్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తాయి, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అయితే నేను చెప్తాను. గ్లోబల్ క్యూస్ కొంచెం నిన్న మెరుగవటం చూసాం అనమాట. US సీల్స్ తిరిగి 4% కిందకి రావటం 3.98% అనమాట, కాస్త పాజిటివ్ అక్కడ సెంటిమెంట్ ఇండ్యూస్ చేసింది. S&P 500 తిరిగి రికార్డ్ క్లోజింగ్ కి దగ్గరలోకి వచ్చింది అనమాట, ఇన్ఫాక్ట్ క్రాస్ అవ్వకపోయినా. అండ్ అక్కడ కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే కనుక US ఫెడ్ అనమాట వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా అనే పైన చర్చ అనమాట రేపటి తర్వాత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే
అక్కడ వీకెండ్ లో అనమాట బ్యాంక్స్ రిజల్ట్స్ అన్ని ఉన్నాయి. దాదాపు మేజర్ బ్యాంక్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, జేపీ మార్గన్ చేజ్, వెల్స్ ఫార్గో అన్ని కూడా శుక్రవారం నాడు అక్కడ రిజల్ట్స్ ఉన్నాయి అనమాట. కాబట్టి అక్కడ ఒక ట్రెండ్ తెలుస్తుంది ఫైనాన్షియల్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసింది అనేది. అక్కడ స్పెక్యులేషన్ చూస్తున్నాం బిట్ కాయిన్ పైన ఎట్లా అవుతుంది అనేది అనమాట. రిస్క్ ఎవర్షన్ లేకపోతే రిస్క్ టేకింగ్ అనేది కూడా వన్స్ బిట్ కాయిన్ ఈటీఎఫ్ కనుక పర్మిషన్ ఇస్తే ఏసీసీ దాన్ని బట్టి కూడా తేడతాం. ఇందాక మీరు పాయింట్అవుట్ చేసినట్టు క్వశ్చన్ చెప్పాడు అనమాట, లైక్ స్టాక్ స్ప్లిట్ అయింది, స్టాక్ స్ప్లిట్ అవ్వగానే వెరీ 3 డేస్ లో అనమాట 20% గెయిన్స్ ఏ విధంగా వచ్చిందో చూసాం మనం. మేబీ అదే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇవాళ గార్డెన్ రీచ్ బిల్డర్స్ వేరే షిప్ యార్డ్స్ పైన కూడా ఉండే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. అయితే ఓవరాల్ గా నిన్న లాస్ట్ లెగ్ లో హాఫ్ అన్ అవర్ లో ఇర్కాను, ఆర్బిఎన్ఎల్ ఇట్లా రైల్వే స్టాక్స్ లో కూడా తిరిగి కాస్త బయింగ్ వచ్చిందని చెప్పేసి అనాలి, బ్యాక్ ఆన్ ట్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా. అయితే ఇటు ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా చాలా వరకు అనమాట కొత్త నిన్న కూడా పార్టిసిపేషన్ వచ్చింది, లైక్ జిఎన్ఏ యాక్సెల్స్ అవునండి, అడికాన్ క్యాస్టలైస్, ఆస్పిన్ వాల్, ఆస్ట్రాజెనికా, సర్లాపాలి ఇవన్నీ కూడా హ్యూజ్ గెయిన్స్ వచ్చినాయి. లైక్ ఆస్ట్రాజెనికా అంత హై ప్రైస్డ్ షేర్ అయినా కూడా దాదాపు 18% అనమాట స్టాక్ జంప్ అవటం చూసాను, నియర్లీ 6,700 దగ్గర క్లోజ్ అయింది స్టాక్. అండ్ కొన్ని నీచ్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ కూడా లైక్ ఆంథనీ వేస్ట్ హోల్డింగ్ కానీ ఇటు వెరాండా లెర్నింగ్ కానీ ఇవన్నీ కూడా అనమాట స్టాక్స్ నిన్న లాంచ్ మూవ్స్ చేయటం కూడా మనం చూసాం. అయితే సస్టైన్ అవుతాయా అంటే ఇది రిజల్ట్ సీజన్ కాబట్టి కంటిన్యూస్ గా మనం చెప్తానే ఉన్నాం 10 రోజుల నుంచి, దేర్ ఆర్ మెనీ ఇఫ్స్ అండ్ బట్స్ అనమాట. రిజల్ట్స్ ఫ్లాట్ గా ఉంటాయా లేకపోతే అవుట్ పెర్ఫార్మింగ్ రిజల్ట్స్ వస్తాయా అనేది కూడా కేర్ఫుల్ గా చూడమని చెప్తాను. స్పెక్యులేటివ్ కౌంటర్స్ కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి, లైక్ లోకల్ స్పెక్యులేషన్ కౌంటర్ ప్యానల్ నిన్న అనదర్ 10% మూవ్ చేసింది. స్టాక్ ఇప్పుడు 1200 పైకి కూడా క్లోజ్ అవటం కూడా మనం చూస్తున్నాం అనమాట. అయితే ఓవరాల్ గా ఈ స్పెక్యులేషన్ సస్టైన్ అవుతుందా, ఇటు ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో ఎట్లా అవుతున్నాయి స్టాక్స్ మూవ్మెంట్ అని చూస్తే నిన్న ఈ వైబ్రంట్ గుజరాత్ ఇంపాక్ట్ మాత్రం క్లియర్లీ కనిపించింది అనొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ముఖేష్ అంబానీ గారి స్పీచ్ అక్కడ ఇవ్వటం కానీ ఇటు అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా లార్జ్ బూస్ట్ చేసినాయి నిన్న కాస్త ఏ కనుక కౌంటర్స్ అక్కడ వైబ్రెంట్ గుజరాత్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతున్నాయో కంపెనీస్ అవన్నీ కూడా. అయితే లైక్ స్పెక్యులేటివ్ కౌంటర్ ఇందాక మెన్షన్ చేసినట్టే డెల్టా కార్ ప్లాంట్ ఇది కూడా అనమాట, ఫర్ వాట్ ఎవర్ రీజన్ అహెడ్ ఆఫ్ బడ్జెట్ క్లారిటీ వస్తుందనో మరి జిఎస్టీ పైన దీనిపైన నిన్న ఆయన 3% పైన మూవ్ చేయటం చూసాం. ఓవరాల్ గా నియర్ టర్మ్ డైరెక్షన్ అంటామా క్లియర్లీ ఐటీ స్టాక్స్ పైన ఉంది, ఎందుకంటే లార్జ్ ఐటీ స్టాక్స్ లో నేను అనుకుంటాం 5 ఐటీ లార్జ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 3 కంపెనీలు మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అయిన కూడా మార్జినల్ డిక్లైనే చూపించవచ్చు, వీక్నెస్ చూపించవచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్లీ ఇది వీక్ క్వార్టర్ కూడా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్యాలెండర్ ఇయర్ చూస్తారు కాబట్టి లాస్ట్ క్వార్టర్ అవుతుంది ఇయర్స్ కి, మన దగ్గర 3rd quarter అవుతుంది. వీక్ గా ఉండొచ్చు, టీసీఎస్ ఫ్లాట్ గా ఉండొచ్చు అని అనుకుంటున్నాం, ఓన్లీ 1 అవుట్ పెర్ఫార్మింగ్ ఉండొచ్చు అనమాట. అయితే కమెంటరీలో ఒకటి కేర్ఫుల్ గా చూడాలి, ఈసారి కొత్త ఇష్యూ పోచింగ్ అనేది వచ్చింది, అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎంప్లాయీస్ పెద్ద ఎంప్లాయీస్ అనమాట చిన్నాళ్ళు కాదు షిఫ్ట్ అవటం అనేది కూడా ఒక స్లోలీ ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి బిగ్ ఇష్యూ. కాబట్టి కోచింగ్ పైన ఏమన్నా మేనేజ్మెంట్ కమెంటరీ ఉంటుందా కూడా కేర్ఫుల్ గా చూడాలంటాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం లోవర్ లెవెల్స్ లో ఖచ్చితంగా కాస్త బయింగ్ కూడా వస్తుంది కాబట్టి అగ్రెసివ్ గా సెల్లింగ్ చేయాల్సిన టైం అయితే కాదు, బట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కి దగ్గరలో వచ్చినప్పుడు మాత్రం సెల్లింగ్ చేయొచ్చు అంటాను. ఇప్పటికీ కాస్త సెల్ అండ్ ర్యాలీస్ ఉంది మార్కెట్, అన్లెస్ 21,600 పైన వాళ్ళ కంక్లూజివ్ గా క్లోజ్ అయ్యి ఇన్ఫాక్ట్ 21,700 కూడా క్రాస్ అయితే కనుక డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్ నుంచి డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కి మళ్ళా మారచ్చు స్ట్రాటజీ. బట్ టిల్ దెన్ ఇట్ విల్ బి సెల్ ఆన్ ర్యాలీ మార్కెట్. ఇదే టైం అప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది స్టాక్స్, అది కేర్ఫుల్ గా చూడమంటాను కాబట్టి ఊరికి ఎగ్జాబరెన్స్ తో క్యారీ అవే కూడా అవ్వద్దు అని చెప్పేసి అన్నట్టు. ఓకే, సెల్ ఆన్ ర్యాలీ, సెల్ ఆన్ ర్యాలీ లేదండి, బై ఆన్ డిప్స్ కూడా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే లోవర్ ఎండ్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, హైయర్ ఎండ్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, కాబట్టి 2 సైడ్స్ ట్రేడింగ్ ఆపర్చునిటీని కూడా మార్కెట్ ఇస్తుంది. అండ్ నిన్న మనకు కొచ్చిన్ షిప్యార్డ్ కావచ్చు, అలాగే రైల్వే స్టాక్స్, అంటే ఈ ఇయర్ కూడా ఈ థీమ్ వర్కౌట్ కానున్నది, డిఫెన్స్ అండ్ రైల్వేస్, ఇది ఒకటి గమనించాల్సిన అంశం కొనసాగబోతోంది. రెండోది ఈవీస్ అండ్ గ్రీన్ ఎనర్జీ, హ్యూజ్ ఆపర్చునిటీ అండి, హ్యూజ్ మనం ఎప్పుడు ఏ సెక్టర్లోనూ చూడనటువంటి ఒక అతిపెద్ద ఆపర్చునిటీ ఈ సెక్టర్స్ కనిపిస్తుంది. ఇప్పుడు వార్త వస్తుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ బస్ ఫండ్ 30,000 కోట్లతో, ఆ మధ్య చూసాం మనం 8 లక్షల బస్సుల్ని మార్చబోతోంది డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ అని,
అలాగే ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ ఏర్పాటు చేయబోతున్నాడు వార్త వచ్చింది. దాంతో నిన్న ఈవీ స్టాక్స్ అన్నీ జేబీఎం ఆటో, ఎలక్ట్రా, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయటం అనేది చూసాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ బిగ్ థీమ్ టు వాచ్ ఇన్ 2024. బ్రేక్ తీసుకుందాం. దిల్ టీఎంటీ, స్వర్గశ్రీమా శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో రాజేంద్ర గారు, ఓకే క్రాంతి గారు కూడా ఉన్నారు. సరే రాజేంద్ర గారు, మనం నిన్న చూసాం రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక మంచి బ్రేక్అవుట్ అండ్ వీక్లీ చార్ట్లో అండ్ సమ్ ఆఫ్ ది మిడ్ క్యాప్స్లో ఎన్సీసీ, ఐటీడీ సిమెంటేషన్, నెట్వర్క్ ఎయిటీన్, డిష్ టీవీ ఇలాంటి వాటిలో తాళ్ళ డైలీ చార్ట్స్లో కూడా ఒక మంచి బ్రేక్అవుట్స్ చూసాం. ఏమిటి ఈ బ్రేక్అవుట్స్ కంటిన్యూ అవుతాయా, సస్టైన్ అవుతాయా? సరే వసంత్ గారు, రిలయన్స్ మనం చూస్తే కనుక ఆల్ టైమ్ హై అబోవ్ క్లోజ్ అయింది. సో మనకి జియో ఎప్పుడైతే డివిజన్ చేశాడో ఆ టైంలో 2850 ఉన్న స్టాక్ ని దాని ప్రైజ్ అసిస్టింగ్ కింద మనం చూస్తే కనుక 2633 అనమాట. సో అది మనం లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఏప్రిల్లో రావటం చేసాం అండ్ ఇన్ఫాక్ట్ మొన్నటి జూలైలో అంటే 2023 జూలైలో కూడా ప్రాబ్లీ ఆ ప్రైస్ రావటం చేసాం. సో నిన్నటి బ్రేక్అవుట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఇండికేషన్, బట్ అగైన్ చేజ్ చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు ప్రాబ్లమ్ ఇండెక్స్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఇట్ వాస్ టోటలీ నిన్న ఇండెక్స్ మేనేజ్ చేసింది, ఇట్ వాస్ బిగ్ డాడీ అండ్ అదాని ట్విన్స్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ బుల్లిష్ పార్ అండ్ వాల్యూమ్ కూడా మంచిగా జరగటం చూసాం. లో అండ్ ఓపెన్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్, క్లోజ్ అండ్ హై ఆర్ కూడా సేమ్ అనమాట. ఇలాంటిది వచ్చినప్పుడు వీ వుడ్ బాయ్ డెఫినెట్ గా, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 2561 ఈజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్. ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ అక్కడ కొనమని సజెస్ట్ చేస్తాం. సో బయాన్ డిప్స్ రిలయన్స్ వచ్చేసింది బికాస్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అయింది కాబట్టి. అండ్ జనరలీ టెక్నికలీ ఆల్ టైమ్ హై ఏ స్టాక్ అయినా పైన క్లోజ్ అవుతే ఫ్రంట్ లైన్ స్టాక్ అట్లీస్ట్ 12% పెరిగే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ 3-4 quarters. సో ఆ ప్రైస్ కోసం ఎవరైనా కొనాలంటే కనుక ఈవెన్ ఇక్కడ కూడా కొనొచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక 7-8% కరెక్ట్ అయితే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయాలి. ఇక ఎన్సీసీ మీరు అన్న స్టాక్ కూడా ప్రాబ్లీ ఇట్ హాస్ క్లోజ్డ్ అబోవ్ ప్రీవియస్ స్వింగ్ హై అని చెప్పొచ్చు. సో లాస్ట్ మంత్ స్వింగ్ హై వాజ్ 182 అండ్ ఒక డోజీ బార్ని నేను ఓవర్కమ్ చేసింది. సో ఈ మంత్ కనుక 182-90 అంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఇంకా 20 days ఉంది కాబట్టి 182-90 పైన సస్టైన్ అవుతే కనుక ఇట్స్ హెడింగ్ టువర్డ్స్ 220 కైండ్ ఆఫ్ లెవెల్ అండ్ నేను వాల్యూమ్ కూడా హ్యూజ్ వాల్యూమ్. సో సేమ్ చార్ట్ రిలయన్స్ ఎలా ఉందో దీనిలో కూడా అలానే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే యావరేజ్ 50 lakhs ఎన్సీసీలో అయ్యేది నిన్న 4.5 crores అవటం చూసాం. సో దట్స్ వెరీ గుడ్ సైన్, సంబడి హ్యాస్ బాట్ హెవీలీ. అండ్ నేను ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ కూడా ఐఆర్సిటీసీలో చూసాం మనం. రీజన్ ఏంటంటే మనం గతంలో కూడా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు చెప్పాము అది ప్రీవియస్ హై ఏదైతే ఉందో స్వింగ్ హై 929 అని దానిపైన క్లోజ్ అయిందంటే ఇట్ క్యాన్ గో అప్ టు ఆల్ టైమ్ హై ఏదైతే మనం 2021 సెప్టెంబర్లో చూసామో, విచ్ ఇస్ 1279. సో నిన్నటి క్లోజింగ్ తోటి ఆ లెవెల్ అయితే ఓపెన్ అప్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి స్ట్రైట్ పెరుగుతుందా, నోబడీ క్యాన్ టెల్ దాట్, ఎందుకంటే మనకి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 867 దగ్గర ఉంది. సో నిన్న ట్రేడింగ్ లో ఏమైందంటే వసంత్ గారు, ప్రిటీ మచ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో దేర్ వాస్ ఎ బిగ్ సెల్ ఆఫ్. సో మనకి ఏవైతే నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ కానీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ ఇవన్నీ పెరిగాయి, దానికి టోటలీ రిలయన్స్ కాంపెన్సేట్ చేసింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ మేబీ రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 3 months గా పిఎస్ఎస్ లోనే ఏ లెవెల్లో కొన్నా కూడా దే ఆర్ మేకింగ్ మనీ. నౌ మేబీ ఇక్కడ కొంచెం కాషియస్ ఉండాల్సిన టైం, ఎందుకంటే లాస్ట్ 3 days గా సెల్ ఆఫ్ వస్తుంది అండ్ ప్రీవియస్ హైస్ బ్రీచ్ అవ్వలేకపోతున్నాయి. సో అదొకటి వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఇక నిఫ్టీ కాంపోనెంట్ లో సిప్లా కూడా ఐ థింక్ ఇట్ హాస్ డన్ గ్రేట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ నిన్న మనం అనుకున్నాం 46,919 ఒక కీ సపోర్ట్ అని. సో 160 points గ్యాప్ డౌన్ తర్వాత ప్రాబ్లీ 300 points కూడా పైకి వెళ్ళటం చూసాం. సో నెట్ ఆన్ నెట్ 500 points పెరిగింది, బట్ ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 47,478 పైన డిసెసివ్లీ 1 or 2 days క్లోజ్ అవ్వాలి, అప్పుడే దేర్ వుడ్ బి నెక్స్ట్ బిగ్ ర్యాలీగా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ప్రెటీ మచ్ 46,900 నుంచి 47,600 ఆర్ మేబీ 650 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక మీడియా స్టాక్స్ లో నెట్వర్క్ 18 మళ్ళా న్యూ లెవెల్ కి ఓపెన్ అప్ అయింది. రీజన్ ఏంటంటే కనుక ఇట్ హాస్ క్లోజ్డ్ ప్రీవియస్ స్వింగ్ హై విచ్ ఇస్ 117.5. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్, డెఫినెట్లీ దేర్ వుడ్ బి 10% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ కూడా ఉంటాయి, బట్ ఇప్పుడు మీనింగ్ఫుల్లీ మనం చూస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే కనుక మనం ఇయర్లీ చార్ట్ కి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ అట్ 169 దగ్గరే ఉంది, విచ్ ఇస్
2011 డిసెంబర్ హై. సో ప్రాబ్లీ అక్కడ దాకా లెవెల్ అయితే ఓపెన్ అప్ అయింది. దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ యాక్షన్. ఇన్ఫాక్ట్ దీనికన్నా TV18 కూడా ఇంకా బాగా అనిపిస్తుంది. ప్రీవియస్ హై దాని 82. సో 82 అయితే ఈజీ అచీవబుల్ అది. సో డిప్స్ వచ్చినప్పుడు ఆ స్టాక్ కొనాలి. మనం ఆల్మోస్ట్ 40-45 నుంచి కూడా అడ్వకేట్ చేయడం జరిగింది. సో మేబీ 58 అండ్ 56 వుడ్ బి డిమాండ్ రేంజ్ ఫర్ TV18. ఇప్పుడు 65 ఉంది, ఆ రేంజ్ లో కొంటే మేబీ 82 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే క్రాంతి గారు, బ్రేక్ టైంలో ఒక మెయిల్ చదువుతూ ఉన్నాను. శ్రీని రామగిరి, ఆయన పోర్ట్ఫోలియో 1.5 ఇయర్గా అక్యుమిలేట్ చేశారు, 12 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 14% ప్రాఫిట్లో ఉన్నారు. కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఈ ప్రాఫిట్ ఏమాత్రం పెరగట్లేదంటే అక్కడే ఉండిపోయింది 14% దగ్గరే. ఏమిటి కారణం అంటున్నారు? ఏంటంటే ఈయన పోర్ట్ఫోలియోలో 14 లక్షలకి 23 స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఇన్ని స్టాక్స్ ఉంటే కష్టం అండి. పోర్ట్ఫోలియో బాగుంది. SJVN, మహారాష్ట్ర బ్యాంక్, అశోక్ లేలాండ్, ఐటీసీ, జియో, M&M, జొమాటో బ్యాంక్, ఏది ఒక్కటి కూడా ఎక్సెప్ట్ మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఆలోక్ ఇండస్ట్రీస్, అది కూడా ఇప్పుడు టెక్నికల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అన్నీ బాగున్నాయి. బిర్లా సాఫ్ట్ ఉంది, IRFC, రిలయన్స్. కానీ ఇన్ని స్టాక్స్ పెట్టుకుంటే కోతలాటలాగా తయారవుతుంది. ఒక కోత అటు, మరో కోత ఇటు పరిగెడుతూ ఉంటుంది, మనం సాధించేది ఏముండదు. ఏమంటారు క్రాంతి గారు? డెఫినెట్ గా వసంత్ గారు మీరు చెప్పింది కరెక్ట్. మీరు కోతాట అన్నది కూడా కరెక్ట్. నేనైతే నార్మల్ గా దీన్ని 2 తలకాయలు ఫామ్ అంటాను. అంటే అది అట్లా అవుతుంటే ఇది వెనకలు అవుతుంది, అది ఎటు మూవ్ అవుతుంది అనమాట. సో ఆయన ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇది ఇనిషియల్ గా ప్రతి ఒక్కరు చేస్తుంటారు వసంత్ గారు. ఫస్ట్ టైం మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఏంటంటే వచ్చిన క్యాపిటల్ అంతా 10,000 కనపడిన స్టాక్ లో గుడ్ స్టాక్ అనిపించినల్లా మనసుకి దాంట్లో పెడతా ఉంటారు. ఇట్స్ ద రైట్ స్టాక్. కానీ ఏంటంటే ఓవరాల్ గా మనకి మార్కెట్ లో వచ్చేసి పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ చూస్తే ఎటు వెళ్ళదు. దాన్ని స్లోగా అంటే అది ఎక్స్పీరియన్స్ తో వస్తుంది వస్తుంది గారు. ఆయన బహుశా ఏదైతే స్టాక్స్ లో మంచి ప్రాఫిట్ వస్తుందో, వాల్యుయేషన్ జోన్ మించిపోతుందో, వాటిని ప్రాఫిట్ చేసుకుని నెక్స్ట్ స్లోగా ఆ బేస్ బిల్డింగ్ చేసుకుంటా బహుశా ఆయన 12 లక్షల పోర్ట్ఫోలియో అంటే 10 స్టాక్స్ మించకుండా ఇనిషియల్ స్టేజ్ లో 10 స్టాక్స్ మించకుండా ఆ సైజ్ కనుక కట్ చేసుకుని స్లోగా కన్సాలిడేట్ చేసుకుని వస్తే వస్తుంది గారు, ఆయనకి మంచి బెనిఫిట్స్ కనపడతాయి. అది కొంచెం ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. అది ఇమీడియట్ గా, ఇది ప్రతి నార్మల్ గా మనం చూసే ప్రతి పోర్ట్ఫోలియోలో ఈ ప్రాబ్లం ఉంటుంది వస్తుంది గారు. ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ అనేది కావాలి. ఎక్స్పర్ట్ హెల్ప్ అందరికీ దొరకదు కాబట్టి ఈ కామన్ ఎర్రర్ అనేది ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. సో ఆ కన్సాలిడేషన్ ఫేజ్ రావడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. ఆయన స్లోగా స్టాక్స్ ని, మన రాజేంద్ర గారు ఒక పాయింట్ చెప్తూ ఉంటారు, నేను లైక్ చేస్తుంటాను, వీక్నెస్ ని సెల్ చేసి స్ట్రెంగ్త్ లోకి వెళ్ళాలని. సో అదేంటంటే ఫండమెంటల్ స్ట్రెంగ్త్ లోకి వెళ్ళాలి. సో ఆ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ లోకి వెళ్తే కనుక పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆయన బహుశా దాని సెక్టర్ ప్రకారం, స్టాక్ ప్రకారం, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ప్రకారం అలొకేషన్ కనుక చేసుకుంటే రానున్న రోజుల్లో బహుశా మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఏంటంటే ఆయనకు ఒకటి చెప్పాలి, 14% రిటర్న్ అంటే ఎఫ్డీలు వీటన్నిటిలో మించి మంచి రిటర్న్ వచ్చింది. దానికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి వసంత్. యా, 1.5 ఇయర్ ఇంకా మీరు మార్కెట్లోకి వచ్చి లకీలీ బుల్ మార్కెట్లో వచ్చారు. సో 14% రిటర్న్ సాధించగలిగారు, అంతా బాగానే ఉంది. తగ్గించుకోండి, అన్ని క్వాలిటీ స్టాక్స్ వాటిలో ఏది ఉంచాలి, ఏది తీసేసుకోవాలనేది ఇప్పుడే మన క్రాంతి గారు చెప్పినట్లుగా కొద్దిగా ఎక్స్పర్ట్స్ గైడెన్స్ మీకు అవసరం, ఏది ఉంచాలి, ఏది తీసేయాలని అంశం. ఎనివే, మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే కూడా ఎవరైనా మీ పోర్ట్ఫోలియో రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు అది ఉంచుకోవచ్చా, తీసేయచ్చా అనే అంశం తెలుస్తూ ఉంటుంది. అండ్ ట్రై టు వాచ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ఎవ్రీడే. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని మెయిల్స్ కాల్స్ చూద్దాం. 95 పాయింట్ల లాభం కనిపిస్తుంది, సుమారుగా 100 పాయింట్ల లాభం నిఫ్టీలో ఈ సమయంలో 21,710 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. ప్రీ ఓపెన్ ట్రేడ్స్ ఇవి చూద్దాం. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, TCS, ఇన్ఫోసిస్, అలాగే RIL ఏదైనా ఫాలో త్రూ బయింగ్ ఉంటుందా, మిడ్ క్యాప్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతాయి, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. కాలర్స్ లైన్లో ఉన్నారు, ఒక కాలం తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా దగ్గర ఈ ముద్ర షేర్ స్టాక్ ఒకటి, IDFC ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి సార్. ఇవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అవి తీసుకుంచుకోవచ్చా, బై చేయాలి? లాభాల్లో ఉన్నారా ఈ రెండు కూడా? ఇవి కొంచెం లాస్ట్ లో ఉన్నాయి సార్. లాస్ట్ లో ఉన్నారు, హైలో ఎంటర్ అయ్యారు. ఈ ముద్ర అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్. కుటుంబరావు గారు ఏం చేయాలి?
రెండు హోల్డ్ చేయమంటానండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర కూడా నీచ్ సెగ్మెంట్ లో ఉంది, సెప్టెంబర్ కూడా ఇన్ఫాక్ట్ గుడ్ పెర్ఫార్మెన్స్ చూపించారు, ప్రాఫిటబిలిటీకి వచ్చింది. అయితే స్టాక్ సెప్టెంబర్ టైం అప్పుడు రిజల్ట్స్ ఆంటిసిపేషన్ లో 5:35 దాకా కూడా వెళ్ళిపోవటం చూసినాం. అక్కడి నుంచే స్టాక్ ఇప్పుడు కరెక్ట్ అయ్యి అరౌండ్ 4:30 దగ్గర ట్రేడ్ అవుతాం. ఐపీఈ స్టాక్ అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయమంటానండి. వితౌట్ ఎనీ డౌట్ గుడ్ రిటర్న్స్ వస్తాయి. ఐడిఎఫ్సీ ఫస్ట్ కూడా యాజ్ ఆఫ్ నౌ అహెడ్ ఆఫ్ మర్జర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కాస్త కన్సాలిడేట్ అవుతుంది. పోస్ట్ మర్జర్ స్టాక్ విల్ డెఫినెట్లీ క్రాస్ 3 ఫిగర్ కూడా అనమాట. హోల్డ్ చేయమంటాను, ఏం కంగారు పడాల్సింది లేదు, అట్లీస్ట్ గుడ్ స్టాక్స్ కొన్నారు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా పేరు వేణు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి వేణు. సార్ ఎల్ఎన్టీ టైటన్ లాస్ట్ 6 to 8 months బాగా ర్యాలీ ఇచ్చాయి, బట్ ఆ టైంలో నేను నా దగ్గర క్యాష్ లేదు, నేను యాడ్ చేసుకోలేకపోయాను. ఐ హ్యావ్ సమ్ క్యాష్ రైట్ నౌ, బట్ బాగా హై ప్రైసెస్ లో ఉన్నట్టున్నాయి ఇప్పుడైతే మాత్రము. రాజేంద్ర గారు మీ ఏమన్నా సపోర్ట్ లెవెల్ వచ్చి చెప్పండి సార్. ఐ వాంట్ టు యాడ్. ఓకే, ఐ థింక్ ఎల్ఎన్టీ ప్రాబ్లీ మనం చూస్తే కనుక 3410 లో ఫస్ట్ సపోర్ట్ ఉందండి. ఐ థింక్ అక్కడ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బై. అండ్ టైటాన్ కూడా చూస్తే ప్రాబ్లీ మీరు అన్నట్టు లాస్ట్ 2-3 months గా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఈ స్టాక్ కూడా మేబీ 3560 లో ఒక మంచి సపోర్ట్ ఉంది. సో మన దగ్గర మనీ ఉన్నప్పుడు స్టాక్ హై ప్రైస్ లో ఉన్నా కూడా బెస్ట్ థింగ్ ఇస్ టు డూ ఎస్ఐపి, ఒకటేసారి క్యాష్ లో కొనుక్కుంటా. ఓకే, ఎస్ఐపి చేయటమే మంచిది. మరో కాలర్ లైన్ ఉన్నారు, సాధ్యమైన ద్వారా తక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ ముక్కు దిబ్బడ కారణంగా. హలో సార్, రవిశంకర్ అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రవిశంకర్. సార్ టార్టన్ ప్రోడక్ట్స్ కొత్త అది ప్లాంట్ కమిషన్ అవుతుందట, ఇప్పుడు తీసుకోవచ్చున? టార్సన్నా మీరు అడిగింది? టార్సన్ ప్రోడక్ట్స్ కుటుంబంలో ట్రాక్ చేస్తారా? టార్సన్, టార్సన్స్ ట్రాక్ చేస్తాను. అదే టార్సన్ ట్రాక్ చేస్తానండి. యాక్చువల్ గా సెప్టెంబర్ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి, అయితే డిసప్పాయింట్ చేసింది అనమాట. మేబీ ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారో అనమాట కొత్త ప్లాంట్ కి, అది కమిషన్ అయిన తర్వాత కాస్త బెటర్ గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. యాజ్ ఆఫ్ నౌ స్టాక్ అయితే నన్ను అడిగితే హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే తో నాన్ పెర్ఫార్మర్ గా ఉండింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయితే మాత్రం. బట్ నేను అనుకోవటం మాత్రం ఈ ప్లాస్టిక్ ల్యాబ్ వేరు ఆటలు నీచ్ సెగ్మెంట్ లో ఉంది, ఎక్కువ మంది కాంపిటీటర్స్ కూడా లేరు ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్ లోను వీటిలోను అనమాట వీళ్ళకి, ఎందుకంటే క్వాలిటీ ఎక్విప్మెంట్ చేసేవాళ్ళు లేరు, ఎక్కువగా అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్నారు కానీ ఆర్గనైజ్ సెక్టర్ లో లేరు. హోల్డ్ చేయమంటానండి, మేబీ ఆఫ్టర్ దిస్ ప్లాంట్ అనమాట వాల్యూమ్స్ జనరేట్ అయితే స్టాక్ కాస్త బెటర్ రేట్ రావచ్చు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, 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 వస్తే అడగండి. ఓకే, హలో, రైట్. సరే, మెయిల్స్ తీసుకుందాం అండి ప్రస్తుతానికి, దట్ సేఫ్ ఫర్ మైసెల్ఫ్. నాని అడుగుతున్నారు, ఎన్టీపీసీ కొనుక్కోవచ్చా? 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 1 ఇయర్ వ్యూతో కరెంట్ మార్కెట్ ప్రైస్. అలాగే కేపీఐటీ కూడా కొందాం అనుకుంటున్నారు. రాజేంద్ర గారు, ఎన్టీపీసీ, కేపీఐటీ? ఐ డోంట్ అడ్వైజ్ అండి, ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు. ఎందుకంటే ఎన్టీపీసీ మనం చూస్తే లాస్ట్ 6 months లో 170 నుంచి 320 దాకా వెళ్ళింది. సో 1 ఇయర్ లో 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే వస్తాయి, కానీ బట్ 15-20% డౌన్ సైడ్ కూడా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వెయిట్ చేసి అక్యుమినేట్ చేయమంటాం స్లోగా, అప్ టు 280 షుడ్ ట్రై టు బై. అండ్ కేపీఐటీ ఇప్పుడు కన్సాలిటేషన్ స్టేజ్ లో ఉన్న స్టాక్ అండి. సో ఈ స్టాక్ లో ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 3 months బ్యాక్ ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 1640, అక్కడ నుంచి కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ స్టాక్ ని కూడా డిప్స్ లో అక్యుమిలేట్ చేయాలి. మేబీ 1380 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో 1530 కరెంట్ మార్కెట్ ప్రైస్, 1380 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండమని సజెస్ట్ చేస్తాను. 1 ఇయర్ లో 15% కైండ్ ఆఫ్ రిటర్న్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బామర్ లారీ సిస్టలా వెంకటేష్ అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా ఈ లెవెల్ దగ్గర? క్రాంతి గారు, ఇది కూడా పిఎస్యు స్టాక్ వస్తున్నారు, బామర్ లారీ స్టాక్. చాలా మంది తెలియదు వీళ్ళకి, కొన్ని ట్రావెల్ నెక్స్ట్ లూబ్రికెంట్స్ ఈ బిజినెస్, లాజిస్టిక్స్ ఈ బిజినెస్ అన్ని ఉన్నాయి. వాల్యుయేషన్స్ అయితే అట్రాక్టివ్ అనే వస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఇంజనీర్స్ ఇండియా ఈ పిఎస్యు స్టాక్స్ లో ఒక ఫ్రింజినెస్ ఉంది. స్టాక్ అయితే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గానే ఉన్నాయి వస్తారు. ఈ టైంలో 20 PE లో ఉన్న స్టాక్ ఇది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పిఎస్సిలో 4,000 crores. ఆయనకి ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఈ ర్యాలీని చూసి అట్రాక్ట్ అయ్యి ఈ స్టాక్స్ లోకి వెళ్తే ర్యాలీ ఆగిపోయింది అనుకోండి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. సో అందువల్ల ఈ మొమెంటం ప్లే కింద ఈ స్టాక్స్ ని తీసుకుని ఓకే మంచి క్విక్ గా ఒక 10-15% రిటర్న్స్ కనుక వచ్చేస్తే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేసి, ఎందుకంటే ఈ ఫ్రెంజీనెస్ ఉన్నంత కాలమే ఈ స్టాక్స్ అట్రాక్టివ్ గా కనపడతాయి. ఓకే, రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బోత్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్. సో బయంక్ అనుకూలంగానే కనిపిస్తుంది. బామలారి మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో, అడగండి. నమస్తే సార్. అడగండి సార్, హైదరాబాద్. నేను మీలాగా గట్టిగా అరవలేకపోతున్నాను. మీరు అడగండి, మీ ప్రశ్న మీరు అడిగేసేయండి. హైదరాబాద్ మాట్లాడుతున్నానండి. నాట్కో 4 ఇయర్స్ నుండి 950 రేట్ లో ఉన్నాయి. దాచి కరకార్య 440 ఉన్నాయి. ఇవి షిఫ్ట్ సరే కుటుంబారు, అర్థమైంది కదా? అర్థమైందండి. అయితే తర్వాత యావరేజ్ చేసి ఉండాల్సింది అంత హైలో ఉన్నప్పుడు అనమాట. ఎందుకంటే స్టాక్ మధ్యలో కరెక్ట్ అయ్యి లార్జ్ డివిడెండ్ కి వైజ్డ్ అయినప్పుడు కూడా యావరేజ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే స్టాక్ ఇప్పటికీ కూడా వాల్యుయేషన్స్ అయితే చాలా చీప్ గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 1,000 crore+ నెట్ వస్తున్నప్పుడు కూడా స్టాక్ ఇంకా బిలో 900 ట్రేడ్ అవటం కూడా సర్ప్రైజ్ అని అనమాట. ఎట్ సమ్ పాయింట్ మూవ్ వస్తుంది. ఐ వుడ్ పేషెంట్లీ వెయిట్ ఇన్ దట్ కౌంటర్ అని చెప్పేసి అంటాను. కంగారు పడాల్సింది లేదు. దాయిచి బేసికల్లీ ఆయిల్ ఇండస్ట్రీకి కెమికల్స్ ఇవన్నీ సప్లై చేసే కంపెనీ అండి. ఇట్ ఈస్ ఎ డీసెంట్ కంపెనీ. గొప్ప ఇదనన్ను టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ క్వార్టర్లో వచ్చిన తర్వాత స్టాక్ అనమాట స్లోలీ న్యూ హైకి వెళ్ళి అక్కడి నుంచి అనమాట ఇప్పుడు కరెక్ట్ అయింది. బట్ నేను అనుకోవటం క్వార్టర్లీ రిజల్ట్ చూసిన తర్వాత ఆయన డెసిషన్ తీసుకుని సపోజ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ సెప్టెంబర్ క్వార్టర్ పైన లేకపోతే క్లోజర్ టు 4:20 or 4:35 ఎగ్జిట్ అయ్యి వేరే బెటర్ స్టాక్కి షిఫ్ట్ అవ్వమాట. ఓకే, మరి ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. రవీందర్ రెడ్డి 5,100 రూపాయల్లో పాలీక్యాప్ కొన్నారు. ఇప్పుడు నిన్న ఐటీ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఒక రిలీజ్ విడుదల చేసింది. ఏమని, వీళ్ళు 1,000 crore rupees క్యాష్ సేల్స్ చేశారు, అన్అకౌంటెడ్ ఫర్ మనీ ఉంది, నాన్ జెన్యున్ ఎక్స్పెన్సెస్ 100 crore చేశారు, ఇలా రకరకాల ఎలిగేషన్స్తో ఐటీ వాళ్ళు. ఇప్పటిదాకా పాలీక్యాబ్ ఏం చేసింది, నేను ఇవన్నీ ఏం చేయలేదు, అంతా మేము చేసినంతా సవ్యంగా చేసామని చెప్తోంది. కానీ ఐటీ డిపార్ట్మెంట్ రిలీజ్లో ఏముంది, దీనికి భిన్నంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. సరే, నిరూపితం అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి. కానీ చాలా కన్సర్న్స్ అనేవి. ఇంత ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు మనం ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదు. మధ్యలో హీరో మోటో మీద ఒక ఆరోపణ వచ్చింది ప్రమోటర్స్ మీద, తర్వాత ఇప్పుడు పాలీక్యాబ్లో చూస్తున్నాం మనం. సో ప్రీ ఓపెన్ సెషన్లో 10% డౌన్ ఇది. రవీంద్ర గారు ఏం చేయొచ్చు, సెల్ చేయొచ్చా ఎవరైనా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, లేదా హోల్డ్ చేయొచ్చా? సెల్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 5,700 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. సో దీనికి వరి ఎక్కడ వస్తుందంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ క్లోజింగ్ బిలో 4,566, సో 1-2 డేస్ ఈజ్ అలౌడ్. బట్ ఒకవేళ స్వింగ్ లో కూడా మనం వెళ్ళి చూసినా కూడా లాస్ట్ అక్టోబర్ లో ఇట్ మేడ్ ఏ లో ఆఫ్ 44.90, సో దాని కింద ట్రేడ్ అవుతేనే ఇట్స్ వరి ఇస్తాం అని నేను అంటాను. బట్ యాజ్ ఎ ట్రేడర్ ప్రాబ్లీ ఐ థింక్ 44.90 ఆ లెవెల్ వస్తే కనుక ఇట్స్ ఎ బై, 200-250 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు చెప్పిన న్యూస్ ప్రకారం ఇట్ విల్ బికమ్ ఏ రేంజ్. సో ప్రీవియస్ టాప్ ఏదైతే 5,733 ఇమీడియట్ వెళ్ళకపోవచ్చు. నా ఉద్దేశంలో 4,500 నుంచి 5,000 మధ్యలో కొనుగోలు ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనం గతంలో కూడా చూసాం లాట్ ఆఫ్ స్టాక్స్ కి, ఇన్ఫాక్ట్ డెల్టా కార్ప్ కి ద నోటీస్ ఏదైతే వచ్చిందో స్టాక్ 0 అయిపోవాలి టైంకి. బట్ ప్రాబ్లీ ఐ థింక్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ యాజ్ ఎ ట్రేడర్ వీ షుడ్ కీప్ ఎ స్టాప్ లాస్. బట్ ఆయన 5,000 లో ఉన్నారు కాబట్టి హోల్డ్ అనేది నా సజెషన్. లెట్ అస్ సీ మ్యూచువల్ ఫండ్స్ కూడా. మార్కెట్ లో ఇంకో రూమర్ నడుస్తుంది అండి, బాంబే మార్కెట్స్ లో మేబీ ఈ కంపెనీ హాస్ యాంగర్డ్ రూలర్స్. అంటే మనం పేర్లు తీసుకోకూడదు కానీ ఇప్పుడు రూలింగ్ పార్టీకి కాస్త గొడవ పడ్డారు. ఎందుకంటే బేసికల్లీ గుజరాత్ కంపెనీ అన్నమాట, అందుకని చెప్పేసి రేట్లు ఎన్ని అని చెప్పేసి అని చెప్తున్నారు. మేబీ నాట్ సో ఈజీ టు కమ్అట్ అని కూడా రూమర్స్ అయితే నడుస్తాను మార్కెట్ లో. ఓకే, సో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం పాలీక్యాబ్ షేర్ హోల్డర్స్, ఎందుకంటే చాలా వెల్త్ క్రియేట్ చేసి పెట్టింది ఈ మధ్యకాలంలో. ఇంత వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన కంపెనీ మరొకటి లేదంటే కూడా అసహ్యక్తి కాదు. కానీ
అకస్మాత్తుగా ఇటువంటి వివాదాల్లోకి జారుకోవటం అనేది చాలా బాధాకరం. లెట్ సీ, మేబీ ది మేనేజ్మెంట్ విల్ కమ్ అవుట్ క్లీన్ అని ఆశిద్దాం. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 87 పాయింట్స్, ఓకే, లాభం కనిపిస్తుంది ఈ సమయంలో. సెన్సెక్స్ 275 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 240 పాయింట్లు, మిడ్ క్యాప్ కూడా పాజిటివ్గా మనకు ఇండెక్స్ కనిపిస్తుంది. మరి ఏమిటి టాప్ గెయినర్స్ అమాంగ్ ది మిడ్ క్యాప్స్? నెట్వర్క్ 18, అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ సేమ్ అవే ఉన్నాయి నిన్నటివే. టీవీ 18, ఎలక్ట్రా గ్రీన్ టెక్ 1774 1770, ఇప్పుడు తాలా ప్లాట్ఫామ్స్ ఎన్సీసీ 200 రూపీస్ దగ్గరకు వచ్చేసింది 198. ఆర్వీఎన్ఎల్ డెలివరీ నిన్నటి లిస్ట్ అలా కంటిన్యూ అవుతుంది, ఎక్కడ పెద్దగా మార్పులు చేర్పులు లేకుండా. ఎస్ బ్యాంక్, పిఎన్సీ ఇన్ఫ్రా, ఎన్ఎల్సి ఇండియా, గ్లాక్సో స్మిత్ క్లైన్, అలాగే వెల్స్పన్ లివింగ్, అవంతి ఫీడ్స్, హిటాచి ఎనర్జీ, శ్యామ్ మెటాలిక్స్, ఇవన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉంటాయి. లూజర్స్ లిస్ట్లో కొచ్చిన్ షిప్ యార్డ్, కేఈఏ ఇండస్ట్రీస్, యూటీఏఎంసీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఏఈఏ ఇంజనీరింగ్, గ్లెన్ మార్క్, చాలెట్ హోటల్స్, కమిన్స్, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి పెరిగింది. ఐ థింక్ దేర్ ఇస్ ఎ పాజిటివ్ బ్రోకింగ్ బ్రోకరేజ్ రిపోర్ట్ ఆన్ శ్రీరామ్ ఫైనాన్స్. ఎన్సీసీ, టారెంట్ ఫార్మా ఒకటి పెరిగింది. బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, బీపీసీఎల్, ఇలాంటివన్నీ మనకు నిఫ్టీలో గెయినర్స్. గెయిల్ ఆన్ ది అదర్ సైడ్ 1.5% డౌన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రెత్ చాలా పాజిటివ్గా ఉంది. రాజేంద్ర గారు, పాలీక్యాప్ విల్ టాక్ ఫస్ట్ అండి. 10% సర్క్యూట్ మీరు చెప్పినట్టే ఇట్స్ క్లోజింగ్ బిలో ద ప్రీవియస్ స్వింగ్ లో 4490. సో కుటుంబరావు గారు చెప్పినట్టు ఐ థింక్ దేర్ మస్ట్ బి సమ్ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. సో ఈ టైంలో అయితే అవాయిడ్ చేయటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే ఈ రోజు క్రియేట్ అయిన గ్యాప్ ఫిల్ చేయటానికి ఇట్ విల్ టేక్ టైం. సో ఐ థింక్ దాన్ని వన్ షుడ్ నాట్ ట్రేడ్ అట్లీస్ట్, ఎందుకంటే బిలో ద సపోర్ట్ లెవెల్స్ వచ్చేసింది కాబట్టి. అండ్ బిగ్ డాడీ రిలయన్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ రోజు న్యూ హై కూడా రావటం చూసాం, ఒక 10-15 పాయింట్స్. అండ్ నిఫ్టీ ప్రాబ్లీ హాఫ్ అన్ అవర్ చార్ట్ లో అంటే ఎనీ టైమ్ ఇన్ ద డే 21763 పైన ఒకవేళ క్లోజ్ అయింది అంటే కనుక న్యూ హై 21834 కూడా దాటి మేబీ 21900 దాకా కూడా అయితే ఛాన్సెస్ ఉంది. సో డిప్స్ లో కొనే ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ ఐ కేఈఏ అంటారు, ఎందుకంటే 3400 నుంచి ఈరోజు ఆల్మోస్ట్ 5-6% పడి 2940 కూడా రావటం చేసాం. అండ్ లాస్ట్ మంత్ లో వాస్ 2840. So that will act as a great support. So 2840 and 20-day moving average kuda, 200-day moving average is little far, but 2840 lo support untundi kabatti two price points lo one should buy KEA for a target of 3200 ani cheptaru. Polycab rub off effect KEA meeda kanipistundi, 6.5% down. Aa company ki em ledhu mari vivadam, mari rep daani meeda kuda velthara IT vallu emaina anedi chudali. అంటే వైర్స్ అండ్ కేబుల్స్, బట్ నాట్ ది సేమ్ గ్రూప్, బట్ సేమ్ బిజినెస్లో ఉన్నది, కరెక్ట్. కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ డౌన్ 3%. మోతిసన్స్ జ్యువెలర్స్ ఈ స్టాక్ 8% పెరిగింది. అలాగే ఈజీ ట్రిప్ ఈ స్టాక్ కూడా అప్ ట్రెండ్లో కొనసాగుతుంది. ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్, బీఓఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి పాజిటివ్గా ఉంటే డాక్టర్ రెడ్డి, శాస్ట్రజెనకా ఇలాంటి స్టాక్స్లో కొంత ఫార్మా స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. ఓకే, మరి కొన్ని మెయిల్స్ చూద్దాం. పవన్ అడుగుతున్నారు, రిలయన్స్ పవర్ యూపీఎల్ ఈ టైంలో కొనుక్కోవచ్చా? క్రాంతి గారు, యూపీఎల్ కొనుక్కోవచ్చా ఇక్కడ? వసంత్ గారు, కొంచెం ఈ మధ్య యూపీఐ ఏమైందంటే ఒక లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కింద డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ ఈ ఫండ్ ఫ్లో ఉంటుంది వసంత్ గారు, కానీ ఏంటంటే ఇమీడియట్ గా బై చేయాల్సిన అవసరం అయితే లేదు వసంత్ గారు. ఈ ఓవర్ హ్యాంగ్ అనేది ఈ స్టాక్ మీద ఉండడానికి అవకాశం ఉంది, కానీ ఏంటంటే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ తీసుకుని ఒక 100 షేర్స్ కొనాలనుకుంటే వసంత్ గారు ఒక 25 షేర్స్ తో స్టార్ట్ చేయొచ్చు వసంత్ గారు. కానీ ఏంటంటే ఈ స్టాక్స్ ఇంకా వరస్ట్ అవ్వలేదు వసంత్ గారు, ఇంకా కొంచెం నెక్స్ట్ 1-2 quarters కొంచెం ప్రెషర్ ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇమీడియట్ గా జంప్ చేయాల్సిన అవసరం లేదు వసంత్. ఆల్ రైల్వే స్టాక్స్ ఆర్ ఆన్ ది ఫైర్, ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా. అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఆల్ కేబుల్ కంపెనీస్ ఆర్ డౌన్, ఇంక్లూడ్ పాలీక్యాబ్ అంటే సరే, కేఈఐ, ఆర్ఆర్ కేబుల్ ఇలాంటివి. కుటుంబ రావు, ఆర్ పవర్ కొనుక్కోవచ్చా? ఆర్ పవర్ ప్యూర్లీ డార్క్ హార్స్ బెట్ కిందండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర కపుల్ ఆఫ్ ప్లాంట్స్ ఏవైతే ఫర్ సేల్ ఉన్నాయో ఈ టైం అప్పుడు మంచి ప్రైస్ రావచ్చు అది ఇది అని చెప్పే, కానీ అదర్వైజ్ నన్ను అడిగితే కనుక దానికంటే బెటర్ వర్కింగ్ పవర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. బట్ చాలా మంది స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ కూడా కొంటున్నారు,
బేసికల్లీ డార్క్ హార్స్ పెట్టి ఏదో రీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. ఈ టైం అప్పుడు ప్రతి ప్లాంట్ కి కూడా పవర్ ప్లాంట్ కి రేట్లు వస్తున్నాయి కాబట్టి కొనుక్కోండి. ఆర్ పవర్ కొనుక్కోవటానికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మనకు. పతాంజలి అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా స్ప్లిట్ అయినప్పుడు 2 షేర్లు వచ్చేసాయి, ఈ మధ్య చాలా రోజులు 17-25 మధ్య ఉండే అప్పర్ సర్కిట్ 55 వచ్చింది జిఎంఆర్ పవర్, కంటిన్యూ కావచ్చా ఇందులో? ఇప్పుడు జిఎంఆర్ పవర్ కూడా స్మార్ట్ మీటర్ బిజినెస్ లోకే కాస్త పాపులారిటీ పెరిగిందండి, అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే నిన్న ఇక్రా రిపోర్ట్ ఒకటి చూస్తే కనుక వెరీ ఇంట్రెస్టింగ్ ఉండింది స్మార్ట్ మీటర్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25 crore మీటర్స్ అంటే ఇప్పటికి ఇన్స్టాల్ అయింది ఓన్లీ 8 crores అనే ఏదో కూడా అనమాట, 80 lakhs ఏదో కూడా ఒక రిపోర్ట్ లో రావటం చూసాం. ఫార్ ఫార్ బిహైండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ అనమాట 2025 టార్గెట్స్. కాబట్టి 2024-25 నేను అనుకోవటం బాగా ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యి ఈ కంపెనీస్ అన్ని కూడా బెటర్ గా చేస్తే కనుక నేను అనుకోవటం కంపెనీస్ కెన్ డబుల్ ఫ్రమ్ ఈవెన్ కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి అని అంట. ఓకే, స్మార్ట్ మీటర్ థీమ్ పనిచేస్తుంది పవర్ మీద జిఎంఆర్ పవర్. ఎన్సీసీ ఉన్నాయట 164 రూపాయల్లో. కృష్ణ గౌతమ్ అడుగుతున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి, ఎందుకంటే న్యూ ఆర్బిట్ లోకి వచ్చేసింది స్టాక్. ఈ మధ్య చాలా మంది 165-166 వచ్చినప్పుడు కూడా మనం అడిగితే అప్పుడు చెప్పాం మనం స్టాప్ లాస్ పెట్టుకోండి, 160 కింద వెళ్ళినంత సేపు కంగారు పడాల్సిన అవసరం లేదని. అదే విధంగా 160 దగ్గర నుంచి 20% అంత ఈజీగా స్టాక్ జంప్ అయిందో కూడా మనం చూస్తున్నాం. హోల్డ్ అంటుందండి, ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంది. బుల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ లో చాలా యాక్టివిటీ ఉంది అండ్ ఎన్సీసీకి ఉన్న ఆర్డర్ బుక్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరి హోల్డ్ చేయొచ్చు. నిహారిక అడుగుతున్నారు, కమిన్స్ ఇండియా ఉన్నాయి 1579, దివిజీ టార్క్ 649, రామకృష్ణ ఫోర్జింగ్స్ 284, హోల్డ్ ఆర్ సెల్? ఇవన్నీ కూడా డెఫినెట్ గా హోల్డ్, వసంత్ గారు స్ట్రాంగ్ బిజినెస్ మోడల్స్. ఇన్ఫాక్ట్ కమిన్స్ ఇండియా కనుక రికలెక్ట్ చేసుకుంటే మనం 300 rupees నుంచి మన షోలో డిస్కస్ చేసుకుంటున్నాం, ఇట్ టచ్ ద లెవెల్ ఆఫ్ 1500. స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ వసంత్ గారు, అప్పుడప్పుడు పిరమిడింగ్ చేస్తూ ఉండాలి, మల్టిప్లైర్ అయినప్పుడల్లా మళ్ళీ తిరిగి రీఎంటర్ అవుతుండాలి. రామకృష్ణ ఫోర్జింగ్స్ కూడా స్ట్రాంగ్ మూవర్ వసంత్ గారు, నియర్లీ 250 నుంచి ఈ రోజు 750 రేంజ్ కి వచ్చింది వసంత్ గారు. స్ట్రాంగ్ హోల్డ్, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా వస్తుంది. ఇన్ కేస్ బాటమ్ రేంజ్ లో కనుక ఎంటర్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని మళ్ళీ తిరిగి రీఎంటర్ అవుతూ ఉండాలి. లాస్ట్ మెయిల్ తీసుకుందాం, ధీరజ్ కిరణ్ అడుగుతున్నారు, నెట్ వెబ్ టెక్నాలజీస్ 1164, మ్యాప్ మై ఇండియా 1934, నారాయణ హృదయాలయ 1216, ఇవి హోల్డ్ చేయొచ్చా లేదు, షిఫ్ట్ కావచ్చా ఏదైనా ఇతర స్టాక్స్ కి? అందులో రెండు న్యూ జనరేషన్ స్టాక్స్ అండి, కాబట్టి రిస్క్ కూడా కాస్త ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకునే ఉండాలి, చేసుకుని బట్ హోల్డ్ అయితే చేయమంటాను. అన్ని హోల్డ్ చేయదగినవేనండి, అన్ని పెర్ఫామ్ కూడా చేస్తున్నాయి. ఇప్పుడు నెట్ వెబ్ కూడా నిన్న చూసాం అప్పర్ సర్క్యూట్ లో ఫ్రీజ్ కావటం, ఈరోజు ఎలా ఉందో చూడలేదు నేను. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ పీవైటీ మార్కెట్స్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మిగతా మెయిల్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.